Silver in the core. Already Samus ne lesson manki silver kai dende. Ipur manu workbook manu choose karna. Ikda konda gram le chedam manta. Aite workbook to page 16 lo gram lo manu choose karna. అయితే ఇక్కడ మీకు పైన ఇచ్చారు కదా రికాల్ ద పోయమ్ అంటే కింద మిస్సింగ్ వర్డ్స్. అయితే మీరు ఈ పోయమ్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా ఆ సైన్స్ లెసన్స్ ఈ బుక్ ఒకసారి మీరు అది రికాల్ చేసుకుంటే ఇక్కడ మీరు ఆన్సర్స్ అనేది ఈజీగా రాయొచ్చు. అయితే ఇక్కడ చూడండి నేమ్ ద ఆబ్జెక్ట్ హిడెన్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్ వన్ ఇస్ డన్ ఫర్ యూ. అయితే ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది అవి ఏంటనేది నేను ఇప్పుడు మీకు రాస్తాను. రాశాక ఓకే సీరియల్ హిడెన్ వర్డ్స్ అనమాట హిడెన్ వర్డ్స్. ఆ హిడెన్ వర్డ్స్ ఏంటనేది మనం చూద్దాం. హిడెన్ వర్డ్స్ ఫస్ట్ వన్ ఏంటి కార్ట్. కార్ట్ ఇచ్చారు దానికి గ్యాప్ కూడా. సెకండ్ వన్ బెన్. నెక్స్ట్ ఫస్ట్ వన్ కార్ట్ సో వాట్ యూ కెన్ డూ. నెక్స్ట్ వన్ బెండ్. నెక్స్ట్ థర్డ్ వన్ ట్యూబ్. ద ఫోర్త్ వన్ గ్రూప్. నెక్స్ట్ వన్ స్నేల్. స్నేల్ ఇలాగా మనకి కొన్ని వర్డ్స్ అనేది ఇచ్చారు. ఈ సైడ్ కూడా కొన్ని వర్డ్స్ ఉన్నాయి అవి ఏంటంటే మనకు వాజలిన్ నెక్స్ట్ వన్ జెల్స్ తర్వాత టేప్ నెక్స్ట్ ద లాస్ట్ వన్ బ్యాండేజ్. సో ఈ విధంగా మనకి కొన్ని వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్స్ లో మనకి కావాల్సింది ఏంటంటే హిడెన్ వర్డ్స్. ఇందులో వేరే వర్డ్స్ కూడా దాగి ఉన్నాయండి అవి ఏంటో మనం చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది మనకి ఇచ్చాడు. సో ఇదేంటి ఫస్ట్ వన్ సిఏఆర్టీ కార్ట్ కదా. ఈ కార్ట్ లో మనం ఇక్కడ ఇంకో కోడ్ ఏమొచ్చింది కార్ కార్ బిగిన్ రైట్ లైడీస్. సో సెకండ్ వన్ ఇస్ ద బెడ్. బెడ్ లో వీ కెన్ రైట్ బెడ్ ఎన్ తీసేస్తే బిఈడి బెడ్ అవుతుంది. తర్వాత ట్యూబ్ ఉంది. ట్యూబ్ లో మనం ఏం రాసుకోవచ్చు టబ్ రాసుకోవచ్చు టీయూబి. ట్యూబి టబ్ కింద మనం రాసుకోవచ్చు. తర్వాత గ్రూప్ ఉంది. గ్రూప్ లో మనం ఏం రాసుకోవచ్చు బుక్ రాసుకోవచ్చు కదా బి ఓకే బుక్ అని. ఇక్కడ తర్వాత స్నేల్. స్నేల్ లో ఏముందండి ఎస్టీ చేసుకుంటే ఎన్ఐఎల్ నేల్ అనేది మనకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ వాజ్లిన్ ఉంది. వాజ్లిన్ లో మనకి ఏం కనుక్కున్నాయి వాజ్ ఫ్లవర్స్ ఏ పెట్టుకుంటాం కదా ఆ వాజ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. తర్వాత జడ్జ్. జడ్జ్ మనం తీసుకున్నట్టయితే మనకు ఇందులో నుంచి జెట్ అనేది మనం ఇలాగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. తర్వాత టేప్. టేప్ తీసుకున్నట్టు ఇందులో టేప్ అనేది మనకి ఉంది. ఏప్ అనేది మనకు ఉంది. తర్వాత యాక్సిల్ తీసుకున్నట్టు యాక్స్. ఏఎక్సి యాక్స్. యాక్స్ అంటే గొడవ తెలుసు కదా యాక్స్ అనేది కనపడుతుంది. తర్వాత బ్యాండేజ్. బ్యాండేజ్ చేసుకున్నట్టు ఇందులో బిఏజ్ బ్యాగ్ మనం ఈ విధంగా
ఇచ్చారు కొన్ని ఒక్క ఎగ్జాంపుల్ రాయమన్నారు కాబట్టి జస్ట్ వీ హావ్ రిటన్ ద ఓన్లీ వన్ ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ హార్ట్ హార్ట్ నుంచి టీ రిమూవ్ చేసేస్తే మనకి తెలిసి ఏమొచ్చింది కార్ అనేది మనకు వచ్చిందనమాట. తర్వాత బెండ్ అనేది చూసుకుంటే ఇక్కడ ఎన్ తీసేయడం వల్ల బెడ్ అనేది మనకు కనిపిస్తుంది. తర్వాత ట్యూబ్ లో మనం ఈని రిమూవ్ చేస్తే టబ్ అనేది కనిపిస్తుంది. తర్వాత ఇందులో ఆర్ ని రిమూవ్ చేయడం వల్ల బుక్ అనేది మనకు వస్తుంది. తర్వాత ఇందులో ఎస్ రిమూవ్ చేయడం వల్ల స్నేల్ అని మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత వాజ్ లీన్ అనేది తీసేయడం వల్ల వాజ్ అనేది మనకు ఏర్పడింది. తర్వాత జడ్జ్ లో మనం డీని ఈని తీసేయడం వల్ల మనకి ఏమైంది జగ్ అంటే తెలుసు కదా మన వాటర్ లో వాటర్ జ్యూస్ అన్ని మిల్క్ అన్ని పెట్టింది కదా ఆ జగ్ అనేది మనకు కనిపించడం జరిగింది. తర్వాత టేప్ టేప్ తీసుకున్నప్పుడు మనకు యాప్ ఏప్ అనేది మనకి కనిపించింది. ఇక్కడ టీ మన ఇంగ్లీష్ రిమూవ్ చేయడం తెలిసింది. తర్వాత ఎక్స్ఎల్ తీసుకున్నట్లయితే ఎల్ఎల్ తీసేయడం వల్ల యాప్స్ అనేది మనకు కనపడింది. తర్వాత బ్యాండేజ్ తీసుకున్నట్లయితే బిఏ బ్యాగ్ మనం తీసుకోవడం జరిగింది. బ్యాగ్ ఉంది అండ్ ఉంది తర్వాత ఇంకేముంది ఏజ్ ఉంది ఏజ్ ఇంకే ఉంది ఏజ్ చాలా పర్సన్ అది ఇందులో నుంచి రావడం జరిగిందంట. ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే మనకి హిడెన్ వర్డ్స్ అనేది వెరీ క్లియర్గా అర్థం అవుతాయని చెప్తున్నాను. సైడ్ అయిపోతుంది.
నాట్ నాట్ కి మనం ఈ యాడ్ చేయడం వల్ల నోట్ కింద మనం చెప్పుకోవచ్చు. తర్వాత టబ్, టబ్కి ఈ యాడ్ చేయడం వల్ల ట్యూబ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది లాస్ట్ వన్ ఇస్తట కట్. ఈ కట్కి ఈ యాడ్ చేయడం వల్ల క్యూట్ అనే అర్థం. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ వర్డ్స్ ఈ వోవెల్ని యాడ్ చేయడం వల్ల అనదర్ వర్డ్స్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇది మీ యొక్క ఏ బుక్ పేజ్ నెంబర్ 19 లో ఉంది. తర్వాత ఏమంటారు, యూ మస్ట్ కలర్ దిస్. పేజ్ నెంబర్ 18 లో ఉన్నటువంటి ఈ 6 పిక్చర్స్ ని కూడా మీరు కలర్ చేసి శామ్యూల్ సేల్ యొక్క పిక్చర్ ని డ్రా చేయాల్సిన అవసరం ఎంతైనా. సో థ్యాంక్ యూ.